ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఎర్రగొండపాలెంలో వామపక్షాలు స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. ముస్లింలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బిల్లు తయారైందని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎర్రగొండపాలెంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ సీనియర్ నాయకులు చెన్నయ్య మాట్లాడుతూ, మన రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాశి చట్టాన్ని తయారు చేసిందని మండిపడ్డారు. మన రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక వసతులు 1955లో పౌర హక్కుల చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిటికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ముస్లిం పెద్దలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా నిరసన చేయడం జరిగినది. ఎందుకంటే క్యాప్ అంటేనే భారతదేశానికి ద్రోహంలా నష్టం, చాలా ప్రజలకు అందరికీ చాలా నష్టం కలుగుతుంది. అందువల్ల ఎన్ఆర్సి బిల్లును వెంటనే రద్దు చేయాలని, క్యాప్ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అల్లాహ్ తవారకు తాలా ముసల్మాన్ కు జహాన్ కహీ భీ హో ఇత్తిహాద్ ఇత్తిఫాక్ ఖాయిమ్ కర్నా హై ఔర్ దూసరి బాత్ ఏక్ ఆపస్ మే లడ్నా ఝగడే భీ ఖతమ్ కర్నా హై ఇసీ ఇఖ్తిలాఫాత్ కి బినా పర్ జో ఇఖ్తిలాఫాత్ హమారే అందర్ హుయే హై ఇస్కు ఖతమ్ కర్నే కే లియే ఆజ్ హమ్ సబ్ రాలీ చల్ రహే హై అల్హమ్దులిల్లాహ్ హమ్ సబ్ కో ఇసీ హిందుస్తాన్ కే అందర్ హమ్ సబ్ కో మిల్జుల్ కర్ రహనే కీ తౌఫీక్ అతా ఫర్మా.